హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్యాస్ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై అండి. కాస్త కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని 1/2 కిలో వరకు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవి రెండింటిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ని కానీ నీళ్ళని కానీ ఏమీ వేయకూడదండి. ఇప్పుడు ఇలా బాగా కలిసేంత వరకు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ ఉడకటానికి ఎక్కువ టైం పట్టదండి, తొందరగా ఉడికిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చికెన్ కాస్త ఉడికిపోయి ఉంటుందండి. మనం నీళ్ళు ఏమీ వేయకపోయినా ఇందులో ఉన్న నీళ్ళతోనే చికెన్ బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లము వెల్లుల్లి ముక్కలను వేసుకొని ఇవి రెండింటిని బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగంగానే మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కసూరి మేతి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇవన్నిటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ స్పైసెస్ వేసే ముందు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత వెంటనే 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని వాటర్తో సహా మొత్తం యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే చికెన్ వాటర్ తోటి సూప్ను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో తేమ అంతా పోయి కాస్త డ్రైగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నామంటే ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి తొందరగా డ్రైగా అయిపోతుంది. చూసారు కదండి, చికెన్లో ఉన్న తేమ అంతా పోయి ఇలా బాగా డ్రైగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు చివరిలో వేసుకున్నామంటే రెస్టారెంట్ స్టైల్లో ఫ్లేవర్ వస్తుందండి, చాలా చాలా స్పైసీగా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ ఫ్రై అచ్చం చిల్లీ చికెన్ ఫ్లేవర్ వస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.